సో లీగల్ ఇష్యూస్లో పోలీసుల పాత్ర ఎంతవరకు పరిమితం మేడం? లీగల్ అంటే సివిల్ ఇష్యూస్లో ఎవరైనా మోసపోతే ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి? పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ పెట్టుకుని వాళ్ళు లీగల్ ఇష్యూస్ మీరు కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటే. చీటింగ్ అయితేనేమో క్రిమినల్ సెక్షన్స్ వచ్చే ఇష్యూ అయితే పోలీస్కేనే అంటారు. సివిల్ ఇష్యూలో దే కెనాట్ డూ ఎనీథింగ్, వాళ్ళు అసలు ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఓకే, సివిల్ ఇష్యూ ఏదున్నా కూడా పోలీసు కెనాట్ హెల్ప్ అస్. కాకపోతే కొన్ని చోట్ల అవుట్ ఆఫ్ వే వాళ్ళు ఏదో కొంచెం మరవటము, పిలవటము, బెదిరించటము, తప్పు వాళ్ళకో వీళ్ళకో హెల్ప్ చేయటం జరుగుతుంది, కానీ బట్ దే ఆర్ నాట్ ఆథరైజ్డ్. చివరికి న్యాయం జరిగేది కోర్టులోనే. కోర్టులోనే కానీ ఇవి చేయొచ్చు. ఏదైనా ట్రెస్పాసింగ్ లాంటివి ఉంటే పోలీస్ కెన్ టేక్ యాక్షన్. యాక్షన్ అంటే ఏం చేయలేరు, వాళ్ళు కూడా ఒక కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టు పంపుతారు. చాలా కేసుల్లో అరెస్టులు ఉండవు ట్రెస్పాసింగ్లో. అది ఎంత ఇంకా మళ్ళా మ్యాన్ హ్యాండ్ అదేమంటారు మన మజిల్ పవర్ ఉన్నోళ్ళకు లేదా మనీ పవర్ ఉన్న కేసుల్లో అట్లాంటి ఇష్యూస్లో కొన్నిసార్లు అరెస్ట్ జరుగుతుంది. బట్ ఇవన్నీ రేర్ కేసెస్, రేర్. కొంచెం పెద్ద ప్రాపర్టీస్లలో అట్లా కూడా కొంత జరుగుతుంది. బట్ పోలీస్ కెన్ వాళ్ళకు కూడా అంత పవర్ లేదు ఆ విషయంలో. కాబట్టి మనము మన డబ్బులు మనవి, మన కష్టము మనమే కొంచెం జాగ్రత్త ఉండాలి ప్రాపర్టీస్ విషయంలో మాత్రం. జాగ్రత్తగా లేకపోతే అటు డబ్బు పోయి సేమ్ కోర్టు చుట్టూ తిరగాలి, ఇవన్నీ సమస్యలు అయితే ఉంటాయి. మొహమాటం ఉండొద్దండి. ఏ కంపెనీకి పోయినా కూడా అయ్యో ఇంత పెద్ద ఆఫీస్కి వచ్చినాము మనం ఇవన్నీ అడిగితే బాగుండదేమో అనుకోవటము, లేదా ఇంత పెద్ద వాళ్ళు కదా మనల్ని మోసం చేస్తారా అనుకోవటం, ఆఫర్స్కి మోసపోవటం, తర్వాత ఆఫర్స్ 5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనే దగ్గర కేవలం 10-15 వేలు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం కొనే వాళ్ళు ఎంతమంది లేరు మేడం? చాలామంది ఉంటారు. అదే ఇట్లాంటివన్నీ కొంచెం మంచి సలహా తీసుకోండి అంటే మటుకు ఎవరు 10 కోటి రూపాయలు మనం పెట్టగలిగినప్పుడు అండి, ఒక 10,000-20,000 మనం ఏదో ఒక డోర్ కర్టన్స్ కొన్నాము లేకపోతే ఒక ఏసీ కొన్నాము అనుకుంటే లీగల్ ఒపీనియన్ వచ్చేస్తుంది. లీగల్ ఒపీనియన్ అంటే ఏదో ఇక్కడ కూర్చొని సార్ అన్నట్లు ఆ పేపర్లన్నీ చూసి రాసివ్వటం కాదండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఆ సర్టిఫైడ్ కాపీస్ తెచ్చుకోవాలి. తెచ్చుకొని దాని మీద ఒపీనియన్ ఇవ్వాలి. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలండి, ఓనర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. రేరా చట్టం తీసుకుని వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా? కొంత ఎన్ని చట్టాలు తెచ్చినా మోసం చేసే వాళ్ళు చేస్తున్నారు. అక్కడికే వస్తుంది మెయిన్ అండి. చట్టాలు ఇవన్నీ ఏంటంటే ఒక తప్పు జరిగిన తర్వాత మిమ్మల్ని కాపాడడం కోసం కదా. పోలీసైనా చట్టమైనా కోర్టు అయినా ఏదైనా ఒక తప్పు జరిగింది, మీకు అన్యాయం జరిగిందంటే కాపాడడం కోసం. వీలైనంత వరకు అది జరగకుండా చూసుకోవడం సో ఎన్ఆర్ఐలు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడో యుఎస్లో కూర్చొని ఇక్కడ భూములు కొంటున్నారు, ఎవరినో ఒక థర్డ్ పార్టీని పెట్టుకొని ఇవన్నీ నడిపిస్తూ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఎన్ఆర్ఐస్ కంటే నాకు తెలిసి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు, అంత ఈజీగా నమ్మట్లేదు ఎన్ఆర్ఐస్. ఇంకా ఎవరైనా చాలా మోసపోయినారంటే ఫ్యామిలీ మెంబర్స్ విషయంలోనే మోసపోతూ ఉంటారు, ఎందుకంటే మా ఫ్యామిలీనే కదా కొనేస్తారులేనే. ఒక్కోసారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళని ఎక్కువ మోసం చేసే అవకాశం. సరే అక్కడికే వస్తున్నాను మేడం. నిజంగానే ప్రాపర్టీ ఏదో ప్రాపర్టీ విషయంలో మోసపోయారు ఎన్ఆర్ఐలు, వాళ్ళు అక్కడి నుంచి రావడం కుదరదు, మరి లీగల్కి ఎలా పోరాటం చేయాలి అక్కడి నుంచి? నేను ఇందాక చెప్పినా కదండి, ఒక జీపీఏ పంపొచ్చు వాళ్ళు. ఓకే, ఎవరికైనా ఇక్కడ పంపి వాళ్ళ త్రూ వీళ్ళు కేసు ఫైట్ చేయొచ్చు. రావాలని ఏం లేదు సివిల్ కేసెస్లో. రెండవది అండి, కానీ ఏదో ఒక్కసారైనా వచ్చి కేసు ఏ ట్రాక్లో వెళ్తుంది, స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాయా లేవా, మన నెక్స్ట్ అడ్వకేట్ యాక్షన్స్ ఎట్లున్నాయి, అవి వాళ్ళు ఒక్కసారైనా చెక్ చేసుకుంటే బాగుంటుంది. మేడం ఇది నా పర్సనల్ క్వశ్చన్,
మీరు అడ్వకేటు, ఫీజు తీసుకోకుండా మీరు మాకేం న్యాయం చేయరు. కానీ ఈ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంత అవేర్నెస్ తీసుకుని వస్తున్నారు, ఎవడు మోసపోకూడదని చెప్పి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి ఈరోజు ఒక అవర్ కూర్చొని చెప్తున్నారు. ఇంత చెప్పినా కూడా ఫ్రీగా చెప్తున్నాం మనం, ఇక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు. ఇంత చెప్పినా కూడా ఎందుకు వాళ్ళ మార్పు రావట్లేదు? నేను అంటే ఇది చాలా సీరియస్ సార్. చాలా మంది ఏంటంటే లీగల్గా మనకి ఎవరు ఈరోజు లేదండి, మీరు అనుకున్నది తప్పు. ఇది విన్న తర్వాత డెఫినెట్గా 100 మందిలో కనీసం 5 మంది మారుతారండి, ఖచ్చితంగా మారుతారు. మీరు చూడండి కావాలంటే, తప్పకుండా వస్తుంది. అందరూ మారకపోవచ్చు. నేను ఇందాక చెప్పింది అదే, చాలామందికి మొహమాటము. ఫస్ట్ అసలు మన దగ్గర డబ్బులు లేవు అనుకుంటారేమో అనే ఒక ఫీలింగు. రెండవది ఏంటంటే, ఒక ఇంకోటి ఏంటంటే, సైకలాజికల్గా నేనేదో డబ్బులు గురించి ఆయన్ని ఎక్కువ అడుగుతున్నానేమో క్వశ్చన్స్ అని అతనేమనుకుంటాడు అనే మొహమాటము. అంటే నేను అంత అనుమాన పక్షిని కాదు అన్నట్లు యాక్ట్ చేస్తారు కొంతమంది. మీరు బాగా చదివేశారు మేడం అందరూ. అందువల్ల కొంతమంది క్వశ్చన్స్ ఉన్నా కూడా వెయ్యరు. క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి, ఉండవని కాదు, ఉంటాయి కానీ వెయ్యరు, మొహమాట పడిపోతారు. మొహమాటము ఒకటి, అవమానం ఫీల్ అవుతారు అట్లా చెప్తే వీళ్ళేమనుకుంటారో, నన్ను చిన్నతనంగా అనుకుంటారేమో అనే ఒక ఫీలింగ్ దీనివల్ల కొంతమంది మేము చాలా బాగా క్వశ్చన్స్ వేస్తున్నాం అనుకుంటూనే బురదలో కాలేస్తారు. ఇవి కొన్ని ఉంటాయి. కానీ అయితే అండి, ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సరే తెలుసుకోవటం ఇంపార్టెంట్. వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి మంచిది, వాళ్ళ కష్టానికి ఒక వాల్యూ. అది నా హార్ట్ఫుల్ సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే, మిగిలినవన్నీ పక్కన పెట్టండి, ఒకటి, రేపు మీకు ప్రాబ్లం రాకుండా మీకు ప్లాట్ అమ్ముతున్న ఓనర్ కానీ ఆ రియల్ ఎస్టేట్ హెడ్ హోమ్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏం రకమైన ఏమంటారు గ్యారంటీ ఇస్తున్నాడు, ఈ ప్లాట్ మీద నువ్వు నా దగ్గర కొంటే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అనే ఒక కాగితం ఇస్తున్నాడా? ఒకవేళ వస్తే దానికి అంతా నేనే బాధ్యుని అని రాసిస్తున్నాడా? మెయిన్ ఇది. దాని తర్వాత మీరు కొన్న ప్లాట్లో ఎంతమంది ల్యాండ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒక 50 ఎకరాల వెంచర్ అనుకోండి, 50 ఎకరాలు ఒకరిదే కొనిండాడు కదా ఆయన, 5 ఎకరాలు ఒకరి దగ్గర, 10 ఎకరాలు ఒకరి దగ్గర అట్లా కొని ఉంటాడు. దాంట్లో ఎంతమందివి ఉన్నాయి? నీవు కొంటున్న ప్లాటు వైపు ఎవరిది ఉంది? వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఏంటి? వాళ్ళు మళ్ళీ రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో క్లెయిమ్ చేయారా, చేస్తారా, చేసే అవకాశం ఉందా? ఇది చెక్ చేసుకునే బాధ్యత ఆ ప్లాటు ఓనర్ది. ఈ రెండు చూసుకుంటే ఇంకా తర్వాత రేట్ అంటారా, క్వశ్చన్స్ అంటారా, ఇవన్నీ మనం ఈసీ తీసుకోవటము, మార్కెట్ వాల్యూ చెక్ చేసుకోవటము, పహానీలు తీసుకోవటం, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ఈ 3 విషయాలను మీరు కంప్లై చేసుకున్నారా? మేడం మీరు చాలా ఓపిక్గా, ఎవరు నష్టపోకుండా ఇవన్నీ ఫాలో అవ్వండి చాలా చక్కగా వివరించారు. భవిష్యత్తులో మీ నుండి లీగల్ ఒపీనియన్స్ కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా? ఇది కూడా నా వ్యక్తిగత క్వశ్చన్. తప్పకుండా చెప్తానండి. ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే మనం చెప్తాము, వాళ్ళు మన దగ్గరికి రాలేదనుకోండి. మనం ఈ వీడియో చూసిన తర్వాత వస్తారండి. వస్తే ఓకే, తప్పకుండా చేసి పెడతాం. ఎంత కొంతమందినైనా మనం కాపాడినట్లు ఉంటాం కొన్ని విషయాలు. తప్పకుండా అండి.